రాష్ట్రంలో రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కనున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొనింది. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా ఉన్న ఈటల రాజేందర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. పేదల భూములు కొల్లగొట్టాడని చెప్పని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల మూలంగా ఈటల టిఆర్ఎస్ పార్టీలో ఇమడలేడని స్పష్టమైంది. అయితే తాను బీజేపీలో చేరుతున్నారని వార్తలు గుప్పుగుప్పుమన్నాయి. వాటిని నిజం చేస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి జేపీ నడ్డాతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుంగ్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి చర్చించడం జరిగింది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి బాసటగా నిలిచి కొట్లాడి సాధించిన రాష్ట్రంలో గులాబీ జెండాకు ఓనర్లం మేమే. నాపై కొందరు దురుద్దేశంగా చిల్లర మల్లర విమర్శలు చేస్తున్నారు. ఏది ధర్మమో ఏది న్యాయమో ప్రజలకు తెలుసు. ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో నేను 5,000 రూపాయలు లంచంగా తీసుకున్నట్లు నిరూపించినా సరే రాజకీయాల నుంచి వైదొలుగుతా. నీతిగా నిజాయితీగా వ్యాపారం చేస్తున్న నా కుటుంబంపై చిల్లర మల్లర వాళ్లు చేసే విమర్శలకు ప్రజలే గుణపాఠం చెప్తారు. మంత్రి పదవి తనకు కులంతో వచ్చిన భిక్ష కాదని, తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమమే మంత్రిని చేసింది అంటూ టిఆర్ఎస్ లో అంతర్గత సంక్షోభంపై 2019 ఆగస్టు 30వ తారీఖున హుజూరాబాద్ మీటింగ్ లో ఈటెల రాజేందర్ తొలిసారి బహిరంగంగా గలం విప్పారు. సీన్ కట్ చేస్తే దాదాపు 2 ఏళ్ల తర్వాత గులాబీ జెండాకు ఓనర్ని నేనే అని చెప్పుకుంటూ ఈటెల కాషాయ జెండా ధారణకు సిద్ధమయ్యారు. గురువారం హైదరాబాద్ చేరుకున్నటువంటి ఈటెల రాజేందర్ కు ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కరోనా నిబంధనలను ఉల్లంఘించి మరీ గుంపులుగా చేరిన ఈటెల అనుచరులు మద్దతుదారులు పుష్పగుచ్చాలు శాలువాలతో సందడి సందడి చేశారు. ఇక ఈటెల రాజేందర్ వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. హైదరాబాద్ నుంచి 4 రోజుల ఢిల్లీ పర్యటనలో బీజేపీ హైకమాండ్ పెద్దలని పలువురిని కలుసుకున్న ఈటెల గురువారం హైదరాబాద్ కు చేరుకోగా అక్కడి నుంచి సొంత నియోజకవర్గం హుజూరాబాద్ వెళ్లిపోయారు. శుక్రవారం హుజూరాబాద్ లోని మీడియా సమావేశానికి ఆయన పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున అనుచరులు మద్దతుదారుల సమక్షంలో శుక్రవారం రోజు ఆయన టిఆర్ఎస్ పార్టీకి హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈటెల వెంట ఏనుగుల రవీందర్ రెడ్డితో పాటు టిఆర్ఎస్ కు చెందిన 5-6 కీలక నేతలు కూడా పార్టీ మారబోతున్నట్లుగా సమాచారం. ఇక గులాబీ గూటికి శుక్రవారం రోజే గుడ్ బై చెప్పనున్నట్లు ఈటెల ముహూర్త బలం ఆధారంగా ఈ నెల 8 లేదా 9వ తేదీలో బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు అని కూడా తెలుస్తోంది. ఢిల్లీలో ఈటెల బీజేపీ జాతీయ అధ్యక్షుడైనటువంటి జేపీ నడ్డాతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుంగ్ను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి అయినటువంటి బిఎల్ సంతోష్ ను కలిసి టిఆర్ఎస్ లో తనకు జరిగిన అన్యాయం పార్టీలో చేరికపై చర్చించారు. బీజేపీలో ఈటెల తగిన ప్రాధాన్యత ఉంటుందని అగ్రనాయకత్వం హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాత్రం ఈటెలది అన్కండిషనల్ చేరిక అని చెప్పని అంటున్నారు. మొత్తానికి 2 దశాబ్దాల పాటు గులాబీ వనంలో కీలకంగా వ్యవహరించి దానికి తామే ఓనర్లమని భ్రమించి చివరికి కమలదళంలో చేరిపోనున్నారు ఈటెల రాజేందర్. ఇదండి తెలంగాణలో గులాబీ దళానికి అధిపతులు ఏమే అని చెప్పని అనుకున్న ఎందరో ఒక్కొక్కరుగా అదే గులాబీ దళాన్ని వదిలేస్తూ ఉన్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో కమలదళంలో ఈటెల రాజేందర్ ప్రస్థానం ఎలా ఉండబోతుంది, తాను కూడా పావునవుతాడా లేదా కీలకంగా మారతాడా అనేది.